ప్రపంచానికి రోగాల్ని జనం మీద రుద్దేటువంటి ఏకైక దేశం చైనా. మరొక దరిద్రాన్ని సృష్టించింది. ఏదైతే ఇప్పటికే ప్రపంచమంతా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ, కోళ్ళు పెద్ద ఎత్తున చచ్చిపోతుంటాయి కదా, ఈ మధ్యకాలంలో వివిధ దేశాలే చెప్పుకున్నాం దాదాపుగా లక్షల కొద్దీ కాదు కోట్ల కొద్దీ కోళ్ళను చంపేయాల్సి వచ్చింది బర్డ్ ఫ్లూ కారణంగా. అయితే ఇప్పుడు అది మనుషులకు పాకింది చైనాలో. ఇది పెద్ద ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. 56 ఏళ్ల గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి ఒక మహిళ రెస్పిరేటరీ ప్రాబ్లంతో చనిపోయింది. 4 రోజుల క్రితం 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంది. H3N8 ఇన్ఫ్లుయెంజా వైరస్తో ఆమె చనిపోయింది అనటం తాజాగా తేలింది. ఇంకొక ఇద్దరు అదే వైరస్తో సీరియస్గా ఉన్నారు. ఇది ఈ దీనివల్ల వస్తుంది బర్డ్ ఫ్లూ వలన. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కోళ్ళను కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆమెకు సోకిందట. ఇప్పుడు చైనా ఆ విషయాన్ని వరల్డ్ ఆర్గనైజేషన్కి చెప్పింది. అయితే మనిషి నుండి మనిషికి పాకదు కానీ ఈ కోళ్ళ నుంచి ఆ మనిషికి పాకింది అన్నటువంటి విషయాన్ని తేల్చినటువంటి సందర్భం. హైలీ కంటామినేటెడ్ మార్కెట్ల వల్ల ఇదంతా వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికే 200 మిలియన్ల కోళ్ళని చంపేశారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క జపాన్లోనే 15 మిలియన్ల కోళ్ళని చంపేసినా కూడా ఇప్పుడు అది మనుషుల దగ్గరికి చైనాలో రావడం అన్నటువంటిది ప్రమాదకరమైనటువంటి సంకేతం.